नीदं कुरुकर्मत्वं कर्मजायो हेकर्मणः शरीर यात्रापि च तेन प्रसिद्धेत कर्मणः नी विद्युत धर्ममनु नीवु निर्वर्तिंपुनु एलयना అది అకర్మ కన్ననో ఉత్తమమైనది కర్మ నొనవింపకుండా దేహ పోషణమును సైతము మనుజులు చేసుకొని జారు ఉత్తమ వంశమునకు చెందిన వారమని తప్పుగా ప్రకటించుకొను కపట ధ్యాన పనులు మరియు ఆధ్యాత్మికోన్నతికై సర్వమును త్యాగము చేసినట్లుగా విద్యా ప్రదర్శనమును కావించు ధనులు పలువురు కలరు కానీ అర్జునుడు ఆ విధమైన విద్యావాది కారాదని శ్రీకృష్ణ భగవానుడు తలచెను పైగా క్షత్రియులకు నిర్దేశింపబడిన కర్మలను అర్జునుడు పాటింపవలనని భగవానుడు కోరెను అర్జునుడు గృహస్థుడు మరియు క్షత్రియ యోధుడు కావున తన స్థానమందే నిలిచి గృహస్థుడైన క్షత్రియునకు విధింపబడిన ధర్మములను పాటించుట ఉత్తమ కార్యము అట్టి కర్మలు లౌకికుని హృదయమును శుభ్రపరిచి భౌతిక కల్మషము నుండి అతనిని ముక్తిని చేయగలదు జీవనార్థమై ఆచరింపబడు నామమాత్ర సన్యాసమును శ్రీకృష్ణ భగవానుడు కాని ఏ ధర్మశాస్త్రము కాని అంగీకరించిన అవకాశము లేదు వాస్తవమునకు ఏదియో ఒక కర్మ ద్వారా మనుజుడు దేహమును పోషింపవలసి ఉండును భౌతిక భావనల నుండి శుద్ధి పరపకనే కర్మను చపలత్వముతో త్యజింపరాదు భౌతిక జగమునందున్న ప్రతి ఒక్కరిని ప్రకృతిపై ఆధిపత్యము వహింపవలననిడి కల్మష భావమును వేరు మాటలలో ఇంద్రియ భోగవాంఛలు తప్పక ఉండును అటువంటి కలుషిత భావములు తప్పక నశింపవలెను విద్యుక్త ధర్మముల ద్వారా అట్టి కార్యమును సాధింపకమునిపే కర్మను త్యజించి ఇతరులపై ఆధారపడి జీవించు కపటయోగి వలె అగుటకు ఎవ్వరును యత్నింపరాదు.